జనవరిలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని వచ్చే నలభై రోజులు చాలా కీలకమని గతంలో వైరస్ వ్యాప్తి తీరును ఉటంకిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు బుధవారం వ్యాఖ్యానించాయి ఇంతకు ముందు కోవిడ్ నైన్టీన్ వేవ్ తూర్పు ఆసియాను తాకిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల తర్వాత భారతదేశంలో వైరస్ వ్యాప్తి మొదలవ్వడం గమనించవచ్చు ఇది ఒక ట్రెండ్ దీని ప్రకారం జనవరిలో కేసులు పెరిగే అవకాశం ఉంది అని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు అయితే ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగా ఉంటుందని ఒకవేళ నాలుగో వేవ్ వచ్చినా ఆసుపత్రులు చేరే బాధితులు మరణాలు కూడా స్వల్పంగా ఉంటాయని అన్నారు చైనా దక్షిణ కొరియా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా సిద్దంగా ఉండాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయలు సన్నద్దతపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు ఇందులో భాగంగా మంగళవారం కోవిడ్ సన్నద్దతపై దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాక్డ్రిల్ నిర్వహించారు ప్రతి జిల్లాలోనూ ఆరోగ్య సౌకర్యాలు ఐసోలేషన్ బెడ్లు ఆక్సిజన్ పడకలు ఐసీయూ వెంటిలేటర్ బెడ్లు వైద్యులు సహాయ సిబ్బంది లభ్యత అంబులెన్స్లు పరీక్షా కిట్లు అత్యవసరమైన ఔషధాలు తదితర అంశాలపై సన్నద్దతను పరీక్షించారు ఢిల్లీలోని సఫ్దర్జంగ ఆసుపత్రిలో జరిగిన మాక్ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవయ్య పాల్గొన్నారు ప్రస్తుతం పలు దేశాల్లో కరోనా కేసులకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎఫ్ సెవెన్ గా భావిస్తున్నారు ఈ రకం వేరియంట్ వ్యాప్తి తీవ్రత చాలా అధికమని ఒకరి నుంచి పద్దెనిమిది మంది వరకు వ్యాపిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి కాగా గత రెండు రోజుల్లోనే విదేశాల నుంచి భారత్కు వచ్చిన వారిలో ముప్పై తొమ్మిది మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్దారణ అయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారు